హలో గాయస్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఏంటంటే ఒక ఈమెయిల్తో మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చేశాను ఒక ఈమెయిల్తో మల్టిపుల్ ఛానల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను పైన ఐకార్డ్స్ అయితే లింక్ ఇస్తున్నాను సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో అయితే చూసేయండి సో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఏం చెప్తానంటే ఒక ఈమెయిల్తో మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేస్తే ఆ ఛానల్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో నేను ఇప్పుడు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు సిచ్యువేషన్స్ ఆధారంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఇప్పుడు మీకు టూ సిచ్యువేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఆటోమేటిక్గా అయితే క్లియర్గా అర్థమైపోద్ది సో ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చిందంటే సో మీకు ఒక ఈమెయిల్తో ఒక టూ ఛానల్స్ మీరు క్రియేట్ చేశారనుకోండి సో ఆ టూ ఛానల్స్లో ఒక ఛానల్ అనేది పొరపాటు సస్పెండ్ అయిందనుకోండి సో మీరు దాని కాపీ స్ట్రైక్స్ ఇచ్చో లేకపోతే మీరు యూట్యూబ్ టర్మ్స్ని వైలేట్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది సస్పెండ్ అయిందనుకోండి ఆ టూ ఛానల్స్లో సో ఇప్పుడు రెండు ఛానల్ కూడా ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోద్దా అంటే అవ్వదు సో ఎందుకంటే ఫస్ట్ ఛానల్ సస్పెండ్ అయితే అది ఉండదు సో ఇంక సెకండ్ ఛానల్ ఉంటుంది సో అది దానికి సెకండ్ ఛానల్ అయితే ఏం కాదు సో ఫస్ట్ ఛానల్ సస్పెండ్ అయినంత మాత్రాన సెకండ్ ఛానల్ మీద ఎఫెక్ట్ ఏమాత్రం అయితే ఎఫెక్ట్ అయితే పడదు సో మీరు మీకు టూ ఛానల్సే కాదు మీకు త్రీ ఛానల్స్ ఉన్నా ఫోర్ ఛానల్స్ ఉన్నా ఫైవ్ ఛానల్స్ ఉన్నా టెన్ ఛానల్స్ ఉన్నా సరే సో మీరు అందులో ఒక ఛానల్ సస్పెండ్ అయినంత మాత్రాన మిగిలిన ఛానల్స్ మీద అయితే ఎఫెక్ట్ ఏమాత్రం అయితే పడదు సో మీరు ఒక ఫస్ట్ ఒక ఛానల్ సస్పెండ్ అయితే ఆ ఛానల్ అనేది ఆ ఛానల్ ఉండదు సో మిగిలిన ఛానల్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ సిచ్యువేషన్ సో సెకండ్ సిచ్యువేషన్ వచ్చిందంటే సపోజ్ మీరు ఒక ఈమెయిల్ ఐడితో ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి సో ఆ యూట్యూబ్ ఛానల్కి మానిటేషన్ అయితే ఎనేబుల్ అయ్యి ఉంది సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకో యూట్యూబ్ ఛానల్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ ఈమెయిల్ ఐడిలోనే సో మీరు ఇప్పుడు ఫస్ట్ ఛానల్కి మానిటేషన్ ఎనేబుల్ అయ్యింది కదా ఇప్పుడు ఆటోమేటిక్గా వన్స్ నేను సెకండ్ ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే నాకు సెకండ్ ఛానల్ కూడా ఆటోమేటిక్గా మానిటేషన్ ఆన్ అయిపోద్దా అంటే ఖచ్చితంగా అయితే అవ్వదు సో ఫస్ట్ ఛానల్ దానికి మానిటేషన్ దానికే దీనికే సో మీరు మళ్ళీ మీరు సెకండ్ ఛానల్కి మానిటేషన్ ఆన్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ ఆ సెకండ్ ఛానల్కి 4K వాచర్స్ అలాగే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి అప్పుడు మానిటేషన్ అయితే ఆ సెకండ్ ఛానల్కి మీరు ఎనేబుల్ చేసుకోవాలి అంతేగాని ఫస్ట్ ఛానల్కి మానిటేషన్ ఎనేబుల్ అయింది కదా ఇంకా ఆటోమేటిక్గా వీటికి మనం ఆ మానిటేషన్ అయితే ఆన్ అయిపోద్ది సో ఇంకా మనకి ఎక్కువ 4K వాచర్స్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అయితే మీరు అనుకోకండి సో మీరు టూ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నా సరే మీరు ఫైవ్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నా సరే మీకు టెన్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నా సరే సో ఒక ఛానల్కి మానిటేషన్ ఆన్ అయి ఉంటే మీరు మిగిలిన ఛానల్స్కి అయితే మానిటేషన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఆన్ అయిపోదు సో మీరు వాటికి కూడా అయితే సపరేట్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేసి 4K వాచర్స్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి తెచ్చుకోవాల్సి వచ్చింది సో మీరు మొత్తానికైతే మీరు ఒక ఈమెయిల్ ఐడితో మీరు ఎన్ని మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నా సరే మీరు ఒకే యాడ్సెన్స్ అయితే మీరు ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసుకుంటారో వాటన్నిటికైతే ఒకే యాడ్సెన్స్ అకౌంట్ అయితే మీరు లింక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో అంతేగాని సో ఈ ఛానల్కి అయితే మీరు సపరేట్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే మీరు లింక్ చేయాల్సిన అవసరం లేదు సో అన్ని ఛానల్స్కి అయితే ఒకే యాడ్సెన్స్ అయితే లింక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో మొత్తానికైతే నేను ఫైనల్ కంక్లూజన్ నేను ఏమిస్తున్నానంటే మీరు ఒకే ఈమెయిల్ ఐడితో మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు 100% అయితే నేను చెప్తున్నాను సో మీరు టెన్షన్ పడకండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకో ఛానల్ కోసం మీరు ఇంకో ఈమెయిల్ క్రియేట్ చేసుకొని మీరు మళ్ళీ ఇంకా చాలా ఈ జీమెయిల్స్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు సో ఒక ఈమెయిల్ ఐడితోనే మీరు మల్టిపుల్ ఛానల్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఇంకా దీని పరంగా ఏ డౌట్స్ ఉన్నా సరే నేను కింద కామెంట్స్లో అడగండి మీకు వెంటనే అయితే రిప్లై చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మరిన్ని మీకోసం మరిన్ని వీడియోస్ అయితే నేను ఫ్యూచర్లో అయితే చేస్తాను సో మీరు నా ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది జై హింద్.